హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మీకు పంచలహంలో లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అండి ఇవి మార్కెట్లో మనం తప్ప ఎవరు రిలీజ్ చేయలేదు అంత యూనిక్ కలెక్షన్ అండి సో మిస్ చేసుకోకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే నేను వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ మీరు చూస్తున్నది వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ప్యూర్ పంచలోహం ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుందండి అసలు ఈ పీస్ ఎలా ఉంది అంటే నిజంగా మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్లో చేయించుకున్నట్లే ఉందండి అంతా షైనింగ్ వచ్చింది మీకు వీడియోలో కంటే కూడా ఇంకా రియల్గా చాలా బాగుందండి షైనింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుందో మీకు కంప్లీట్ రెడ్ క్లాత్ మీద పెడితే కానీ క్లియర్గా అర్థమవుతుంది ఎంత క్లియర్ గా అండ్ స్టోన్ వర్క్ కూడా చాలా మంచి షైనింగ్ వచ్చింది అండ్ ఇవన్నీ కూడా స్టోన్స్ అండి మనకి రెగ్యులర్గా పంచలోహంలో వైట్ స్టోన్స్ వస్తాయి కదా ఆ స్టోన్స్ అండ్ ఇవి వచ్చేసి మనకి కెంపూ స్టోన్స్లోనే పంచలోహంలో యూస్ చేసే స్టోన్ అండి చూడండి ఎక్కడా కూడా ఒక చిన్న క్రాక్ కానీ ఒక చిన్న డాట్ కానీ ఏమీ లేదు ప్యూర్ పంచలోహాలో మనకి యూజ్ చేసే స్టోన్స్ ఒరిజినల్ స్టోన్స్ అండి ఇవి ఓకే క్వాలిటీ చూడండి స్టోన్ క్వాలిటీ చూడండి అండ్ ఇక్కడ మనకి ఇవి కూడా పంచలోహం స్టోన్స్ అనమాట స్టోన్స్ కూడా డైమండ్స్ మనకి క్యారెట్స్ లెక్క ఇవి కౌంట్ అనేది ఉంటుందండి ఒక్కొక్క స్టోన్ లెక్క అంటే ఒక్కొక్క పీస్ లెక్క కౌంట్ చేసేస్తారు ఇవి స్టోన్స్ అనేవి చాలా అయితే చాలా బాగుంది అండ్ కింద కూడా మనకి ఇట్లా అన్ని గోల్డ్ మువ్వలు వచ్చేసాయి చాలా డిఫరెంట్ పీస్ అండి మీరు ఈ మోడల్ అయితే ఎప్పుడు ఇంతవరకు చూసి ఉంటారు డెఫినెట్లీ మన దగ్గర మాత్రమే ఉంది అండ్ మనం మాత్రమే లాంచ్ చేశాము అంత యూనిక్ పీస్ అనమాట సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా అంతా కూడా సెమీ క్లోజ్డ్ వస్తుందండి సెమీ క్లోజ్డ్ వస్తుంది ప్యూర్ పంచలోహ విత్ మైక్రో పాలిష్ అండి ప్యూర్ పంచలోహ విత్ మైక్రో పాలిష్ సూపర్ గా ఉంది అసలు సెట్ అయితే ఇది వచ్చేసి మీకు పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అలాగే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా ఉంది విత్ ఇయర్ టాప్స్ కూడా స్క్రూ బ్యాక్ ఇచ్చేశారు అండ్ ఈ చైన్ కూడా మనకి పంచలోహ చైన్ విత్ మైక్రో పాలిష్ వస్తుందండి చూడండి నిజంగా గోల్డ్ చైన్ ఎలా ఉందో అలా ఉందండి క్వాలిటీ అయితే సూపర్బ్ అనమాట మీకైతే డెఫినెట్లీ ఇంకా గోల్డ్లో చేయించుకునే అవసరమే ఉండదండి అంత బాగుంది ఈ సెట్ చాలా సింపుల్గా ఉంది అండ్ నీట్గా ఫినిషింగ్ చేతాళం అంతా కూడా గోల్డ్ ఎలా అయితే ఉందో అలాగే వచ్చిందండి అండ్ ఇయరింగ్స్ కూడా చాలా బాగున్నాయి అసలు ఇంకా వీటికి చెప్పాల్సిన పని లేదండి చూస్తేనే మీకు ఆ క్వాలిటీ యూనిటీ యూనిక్నెస్ అనేది అర్థమవుతుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా చాలా బాగున్నాయి అండ్ కింద అన్నీ కూడా మనకి ఇట్లా మువ్వలు వచ్చేస్తాయండి ఓకే ఇది మొత్తం మీకు ప్యూర్ పంచలోహం బ్యాక్ సైడ్ వచ్చేసి సెమీ క్లోజ్ వస్తుంది సెమీ క్లోజ్డ్ వస్తుంది అండ్ ఇక్కడ స్టోన్స్ కూడా చూడండి ఇలా ట్రయాంగిల్ షేప్లో స్టడ్ వచ్చింది చాలా చాలా బాగుందండి పింక్ స్టోన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకంతా కూడా వైట్ సేమ్ ఇక్కడ మనకి ఏ స్టోన్స్ అయితే యూజ్ చేశారో అవే ఇక్కడ యూజ్ చేశారు మైక్రో పాలిష్ వస్తుందండి ప్యూర్ మైక్రో పాలిష్ ఈ పంచలోహం మీద వేసే పాలిష్ కూడా మనకి క్వాలిటీ చాలా బాగుంటుందండి ఏ వన్ నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఇంకా ఇంకా దీనికి డౌట్ ఏమీ లేదు సో ప్రైజ్ వచ్చేసి మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి నెక్ సెట్ అయితే సూపర్ అనమాట సో ఈ కార్వింగ్ అంతా చూడండి రియల్ గోల్డ్ లుక్ అయితే వస్తుందనమాట చూడండి అసలు ఎంత బాగుందో నీట్గా నిజంగా గోల్డ్లో చేయించుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది డెఫినెట్లీ మీరు పెట్టుకుంటే కనుక గోల్డ్ అయినా అని అడుగుతారు మీరు చెప్పేంత వరకు మీరు చెప్పినా నంబర్ అండి అంత బాగుంది అసలు నిజంగా ఒరిజినల్ పంచలోహం ఇది విత్ మైక్రో పాలిష్ అనమాట అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్లో వస్తుంది మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్ సెట్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓకే ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుందండి అసలు నిజంగా వీడియోల కంటే కూడా రియల్గా ఇంకా బాగుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకి మామూలు మైక్రోప్లేటెడే చాలా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు పడుతున్నాయి ప్రీమియం క్వాలిటీ నెక్సెట్స్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహాలో వస్తుందండి ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ ఇస్తున్నాను ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే గ్రీన్ అనమాట డిజైన్ అయితే చాలా బాగుందండి అసలు ఎవర్ గ్రీన్ డిజైన్ అనమాట ఈ డిజైన్ కానీ ఈ క్వాలిటీ కానీ ఈ మీకు అసలు ఎక్కడా దొరకదు కూడా ఇక్కడ అంతా చూడండి ఇలా డిజైన్ కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా చూడండి స్టోన్స్ అనేవి చూసుకుంటే ఎంత బాగుంది అసలు స్టోన్స్ కూడా నిజంగా డైమండ్స్ లాగా మెరుస్తున్నాయి అంత బాగుంది ప్యూర్ పంచలోహం అండి ఇంకా దీనికి ఇది లైఫ్ టైం గ్యారెంటీ పాలిష్ కూడా మనం ఇది పార్టీ వేర్ యూజ్ చేసుకుంటాం కాబట్టి పాలిష్ కూడా తొందరగా అయితే పోదు ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకున్నా మీకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వస్తుంది పాలిష్ కూడా అండ్ ఇయరింగ్స్ కూడా మీరు సేమ్ ఇక్కడ ఏవైతే ఇచ్చేసారో అదే పార్టర్లో మీకు ఇయర్ వస్తాయి అంటే ఇక్కడ ఈ బిట్ తీసేసి ఈ బిట్ అటాచ్ చేసేసారు ఈ బిట్ అటాచ్ చేసి మీకు ఇయరింగ్స్గా వచ్చాయి స్క్రూబ్యాక్ అండి వెనుక సీలలు కూడా చూడండి మనకి పొడవు సీలలు పొడవు సీలలు అండ్ గోల్డ్ ఎలా గోల్డ్లో ఎలా ఉంటాయో అలా ఉన్నాయి చూడండి సీలలు కూడా ఓకే ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి లిమిటెడ్ స్టాకేనండి ఇవి పీసెస్ అయితే ఎక్కువగా ఉండవు మనకి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కూడా ఉండవు చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ సెట్స్ అయితే సో మిస్ చేసుకోకండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రియల్గా చాలా బాగుందండి ఈ వైట్ అనేది మనకి కెమెరాకి అప్ అవ్వట్లేదు ఇంకా షైనింగ్ అనేది ఇంకా మంచి షైన్ అసలు ఇంకా షైనింగ్ ఉందండి దీని మీద డబుల్ షైనింగ్ ఉంది అసలు ఎంత చాలా బాగుంది డైమండ్ ఎక్సెట్ లాగా ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే అలాగే సింపుల్గా అంటే ఎప్పుడు మనకి రౌండ్ మోడల్ కాకుండా ఇలా కొంచెం డైమండ్ కటింగ్లో ఒక నెక్సెట్ అండి ప్యూర్ వైట్ స్టోన్స్తోనే ఉంది ఇందులో వేరే కలర్స్ అయితే లేవు ప్రెజెంట్ కమింగ్ వస్తే కనుక మీకు షేర్ చేస్తాను కంపల్సరీ ఇంకా న్యూ మోడల్స్ వస్తున్నాయి న్యూ మోడల్స్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పంచలోహ విగ్రహాలు కూడా వస్తున్నాయండి ఆల్రెడీ మేక్ అవుతున్నాయి అండ్ డిజైన్స్ కూడా మనం సెలెక్ట్ చేసా నేను సెలెక్ట్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి పింక్ చేయండి నేను మీకు మోడల్స్ పెడతాను వాటిలో సెలెక్ట్ చేసుకుందరు కానీ ఓకే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అండి డెలివరీ టైం అనేది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ విగ్రహాలు కాబట్టి మీకు ఎన్ని ఇంచెస్ కావాలి ఏ ఏ మూర్తి అంటే ఐడల్ గాడ్ ఐడల్ ఏది కావాలి అనేది చెప్తే దాన్ని బట్టి మేక్ చేస్తాము డెఫినెట్లీ అంటే ఆల్రెడీ రెడీగా ఉంటేనేమో మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అండి లేదంటే మేక్ చేయాలి అంటే వన్ మంత్ వరకు పడుతుంది బట్ డెఫినెట్లీ మనకి అది కూడా డీలర్షిప్ తీసుకున్నామండి పంచలోహ విగ్రహాలు కూడా మనం తయారు చేయించగలము ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ వాట్సాప్లో పింక్ చేయండి నేను ఫొటోస్ షేర్ చేస్తాను అండ్ కమ్యూనిటీలో కూడా పెడతాను ఓకే ఒకసారి అవుట్ చేయండి సో ఇది వచ్చేసి మీకు కంప్లీట్లీ వైట్ స్టోన్స్తో బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి ఇది షార్ట్ అనమాట షార్ట్ విత్ ఇయర్ తో వస్తుంది ప్యూర్ మనకి ఇంకా ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ వస్తుందండి ఇక్కడ స్టోన్ ఏంటంటే రౌండ్గా కాకుండా ఇట్లా కటింగ్ వస్తుంది మీకు డైమండ్ కటింగ్ లాగా వస్తుంది రౌండ్ షేప్ కాదు రౌండ్ షేప్ కాకుండా లిటిల్ బిట్ అంటే కంప్లీట్లీ కటింగ్ కాకుండా మనకి ఇక్కడ అప్ అండ్ డౌన్లో కటింగ్ అండ్ ఇక్కడ లో చిన్న డైమండ్ కటింగ్ అనేది ఇచ్చేశారు స్టోన్ కూడా చూడండి చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ అనమాట అండ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ సెమీ క్లోజ్డ్ ఇచ్చారు అండ్ కింద అన్ని కూడా మువ్వలు అండ్ డిఫరెంట్గా ఉంటుందండి ఇక్కడ ప్యాటర్న్ కూడా చూడండి మధ్యలో ఫ్లవర్ వచ్చేసి చాలా బాగుంది సింపుల్గా వేసుకోవచ్చు వైట్ స్టోన్స్తో ప్రజెంట్ అయితే వైట్ స్టోన్స్ మాత్రమే ఉన్నాయి అండ్ స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్స్ట్ సెట్ అయితే ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అలాగే బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ వచ్చేసి కొంచెం న్యూ మోడల్ ఎప్పటి ఈ మోడల్ కాకుండా డిఫరెంట్ మోడల్ వచ్చాయన్నమాట డైమండ్ కటింగ్లో మనకి ఇట్లా చాలా డిఫరెంట్ మోడల్ అండి ఇప్పటివరకు మీరు చూడలేదు ఈ మోడల్ అండ్ ప్యూర్ పంచలోహ విత్ మైక్రోపాలిష్తో వస్తాయి అంటే స్టోన్స్ ఎక్కువ ఉంటాయండి అంటే మనకి ఒకటే గుర్తండి బండ డిజైన్స్ వచ్చేసి అంటే మొద్దుగా ఉన్న డిజైన్స్ వచ్చేసి కాస్ట్ కొంచెం తక్కువ పడతాయి ఇలా క్లాసీగా ఎక్కువ సన్నగా క్లాసీగా ఎక్కువ స్టోన్స్ వచ్చినవి కాస్ట్ ఎక్కువ పడతాయి అదొకటి గుర్తుపెట్టుకోండి బ్యాంగిల్స్లో మాత్రం అంతేనండి ఓకే సో ఇది వచ్చేసి మనకి డైమండ్ ప్యాటర్న్లో స్టోన్ చూడండి అసలు లోపలికి ఉంది అది కూడా పైకి కనిపిస్తుంది ఇంకా చుట్టూతా ఎక్కడ మీకు ఓపెన్ అనేది లేదు స్టోన్ ఊడిపోయే ఛాన్స్ కూడా లేదండి ఎట్టి పరిస్థితుల్లో ఓకే ఇందులో వచ్చేసి ఫుల్ వైట్ ఉంది అలాగే ఫుల్ వైట్ దాంతో పాటుగా మధ్య మధ్యలో పింక్ కాంబినేషన్ వచ్చింది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ వన్ మోర్ ఏంటంటే ఎగ్జాక్ట్ సైజెస్ సరిపోతాయండి ఇవి టూ ఫోర్ అనమాట ఇవి టూ ఫోర్ యాక్చువల్లీ నా బ్యాంగిల్ సైజ్ టూ ఎయిట్ అండి టూ ఫోర్ ఇక్కడికి వస్తుంది టూ సిక్స్ ఇక్కడకు వస్తుంది టూ ఎయిట్ సరిపోతుంది ఓకే ఎగ్జాక్ట్ సైజెస్ ఉంటాయండి ఇంకా మీరు నెక్స్ట్ సైజ్ ఇచ్చుకోవాల్సిన పనిలేదు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ చూడండి కటింగ్ కూడా ఎంత బాగుందో డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ వేసుకుంటే కనుక రియల్ గోల్డ్ లాగా చాలా బాగుంటాయండి అండ్ సన్నగా ఉండడం వల్ల మీరు మట్టి గాజుల మధ్యలో కూడా వేసుకోవచ్చు అండ్ సింపుల్గా ఒక్కొక్క బ్యాంగిల్ కాలేజీ గర్ల్స్ కూడా వేసేసుకోవచ్చు అండి ఒక్కొక్క బ్యాంగిల్ నిజంగా గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంది ఫినిషింగ్ అయితే సూపర్ అండి అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి ఇలా ఉంటుందండి ఫినిషింగ్ అంతా కూడా ఇలా ఫుల్ క్లోజ్ అయిపోతుంది చూడండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఎడ్జెస్ కూడా మనకి అంత గుర్చుకోవడం అలా ఏమి ఉండదు ఓకే ప్యూర్ పంచలోహ విత్ మైక్రో పాలిష్తో వస్తాయి ఇవి వచ్చేసి మనకి ఒక పెయిర్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఒక పెయిర్ ఓకే ఒక పెయిర్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అలాగే రూబీ అండ్ వైట్ కాంబినేషన్ ఫుల్ వైట్ కాంబినేషన్ అవైలబుల్ ఉన్నాయి సో మీకు నచ్చిన కాంబినేషన్ సెలెక్ట్ చేసేసుకొని వాట్సాప్లో పింక్ చేయండి ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పర్ పెయిర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అదే టూ పేర్స్ తీసుకుంటే కనుక మీకు ఫోర్టీన్ హండ్రెడ్కి ఇస్తాను ఒకటే షిప్పింగ్ కాబట్టి ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తాయి సో నచ్చిన వాళ్ళయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పర్ పేరు చాలా బాగున్నాయండి స్టోన్స్ ఎక్కువ పడతాయి అందుకే మనకి కాస్ట్ కూడా రీజన్ అండి ఇంకా ఇంతకంటే ఎక్కువ రాదు ఇంతకంటే తక్కువకి రాదు కరెక్ట్ ప్రైస్ అనమాట ఇంకా మీకు ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి తర్వాత వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి కింద అన్నీ కూడా మనకి డ్రాప్ హ్యాంగింగ్స్ వచ్చేసి అంటే స్టోన్ డ్రాప్స్ హ్యాంగింగ్స్ వచ్చేసి త్రీ డిజైన్స్ ఉన్నాయి త్రీ డిజైన్స్ కూడా చాలా చాలా యూనిక్ మోడల్స్ అనమాట ఇది వచ్చేసి మీకు ఫుల్ వైట్ అండ్ మల్టీలో ఉన్నాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ప్యూర్ పంచలోహ విత్ మైక్రో పాలిష్తో వస్తుంది అనమాట మనకి చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి ఇలా వచ్చేస్తుందండి డిజైన్ వచ్చేసి మనకి ఇట్లా అంటే చాందాలి టైపే ఇది ఇలా మనకి హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ పాట్ అనేది ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఇలా డైమండ్ కట్ డైమండ్ షేప్ వస్తుందండి పైన పైన డైమండ్ షేప్ వచ్చేసి అదే టైప్లో మనకి ఇక్కడ చాందాలి కటింగ్ ఇచ్చారు అండ్ కింద స్టోన్ డ్రాప్స్ ఇచ్చారు ప్యూర్ పంచలోహ విత్ మైక్రో పాలిష్ అండి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సెమీ క్లోజ్ వస్తుంది సెమీ క్లోజ్డ్ వస్తుంది ఇయరింగ్స్ అయితే నిజంగా గోల్డ్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి వెనుక కూడా చూసుకోండి ఫినిషింగ్ అంతా ఫస్ట్ క్వాలిటీ అండి ఇంకా దీనికి తిరిగే లేదు అండ్ చూడండి సీలా చూస్తున్నా కానీ మనకి నిజంగా గోల్డ్ లుకింగ్ అయితే ఉంటుంది చూసుకోండి ఎలా ఉన్నాయి అసలు యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంది ఓకే షైనింగ్ కూడా బాగుంది అండ్ మనకి మైక్రో పాలిష్ కూడా మనకి మంచి పాలిష్ వేస్తారండి ఇవి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ కాబట్టి ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి డిజైను జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇందులోనే మల్టీ కూడా ఉంది అంటే పింక్ గ్రీన్ స్టోన్ అనమాట ఇంక అంత పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు ఇక్కడ పింక్ గ్రీన్ స్టోన్స్ వస్తాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి కింద కూడా అన్ని స్టోన్ డ్రాప్స్ వచ్చేసి బ్యాక్ ఇయరింగ్స్ చాలా ఫ్రీ మూవింగ్ స్క్రూస్ ఉంటాయండి వీటికి పంచలోహాలకి ఓకే ఇలా తిప్పితే వెంటనే వచ్చేస్తాయి అసలు ఇంకా గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఎక్కడైనా సీల కానీ గొట్టం కానీ వెనుక కానీ మొత్తం మనకి గోల్డ్ ఎలా అయితే ఫీల్ అవుతామో అలాగే ఉంటుంది సో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మోడల్ కూడా చాలా బాగుంది సో మిస్ చేసుకోకండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీడియం సైజు పెద్ద సైజేం కాదు మీడియం సైజు మంచి పార్టీ వేర్ ఇయరింగ్స్ అనమాట నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డిజైన్స్ చాలా బాగున్నాయండి యూనిక్గా ఉన్నాయి ఓకే అలాగే ఇంకొక మోడల్ ఇదేంటంటే పికాక్ అండి పికాక్ వస్తుంది పికాక్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ పెయిర్ వచ్చేసి మల్టీ ఇచ్చారు మల్టీ ఏం లేదండి జస్ట్ ఇక్కడ మాత్రమే గ్రీన్ స్టోన్ ఒక్కటే యాడ్ అయింది గమనించండి ఇక్కడ మాత్రమే గ్రీన్ స్టోన్ యాడ్ అయింది మిగతా అదంతా కూడా పింక్ అండ్ వైట్ వైట్ స్టోన్స్ హైలైట్ అవుతాయి అనమాట వైట్ స్టోన్స్ హైలైట్ అవుతాయి చాలా బాగున్నాయండి అంతే అంత పెద్ద సైజు కాదు చిన్న మరీ చిన్న సైజు కాదు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సెమీ క్లోజ్డ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అలాగే స్టడ్ మోడల్ అనమాట అంటే స్టడ్ లాగే వస్తుంది కింద ఇలా మనకి ఇలా వస్తాయి అనమాట చెవి చుట్టూ బాగుంటుందండి పెట్టుకుంటే కనుక అంటే ఇది రిమూవ్ అవ్వదులేండి ఈ పాట అనేది రిమూవ్ అవ్వదు ఇలా మొత్తం కూడా ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి అనమాట స్టోన్ డ్రాప్స్ ఫుల్ వైట్ అండ్ మల్టీ రెండు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫుల్ వైట్ అనమాట త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి పెద్ద సైజ్ ఏం కాదు చెవి నిండుగా ఉంటుంది అండ్ చెవికి కింద ఇలా మొత్తం కవర్ అయిపోతుంది అండి చెవి చెవికి పెట్టుకుంటే కనుక నిజంగా చాలా బాగుంటుంది అండ్ ఫుల్ వైట్ లో వస్తుంది స్టడ్ కి కింద డ్రాప్స్ అనమాట మరి స్టడ్స్ అయితే అతుక్కున్నట్టు ఉంటాయి కాబట్టి ఇలా డ్రాప్స్ అయితే కొంచెం మనకి పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అలాగే ఇందులో మల్టీ కూడా ఉంది మల్టీ కావాలి అనుకున్న వాళ్ళు మల్టీ తీసేసుకోవచ్చు అండ్ సేమ్ ప్యాటర్న్ అండి బ్యాక్ సైడ్ ఫుల్ క్లోజ్ సారీ సెమీ క్లోజ్ వస్తుంది అండ్ స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ కింద వచ్చేసి మనకి ఇట్లా డ్రాప్స్ వస్తాయి మీడియం సైజ్ అండి పెద్ద సైజేం కాదు మీడియం సైజు మల్టీ కలర్ స్టోన్స్ ఇచ్చారు స్టడ్లో అండ్ రిమైనింగ్ అంతా కూడా వైట్ స్టోన్స్ హైలైట్ అవుతాయి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ కలెక్షన్స్ నచ్చితే కనుక కంపల్సరీ ఒక లైక్ అనేది ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్